గ్రామాలలో మనం వెళ్ళి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటే నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా ఈరోజు మెంబర్షిప్లు చేరడమే కాకుండా జనగాంలో వరంగల్ జిల్లా అంటే టీఆర్ఎస్కో లేకపోతే తెలంగాణ ఉద్యమానికో అదొక ప్రత్యేకమైన ప్రాంతం, అక్కడ వేరే రాజకీయ పార్టీల పరిస్థితే ఉండదు అన్నట్టుగా చర్చ జరిగేది. కానీ అత్యధికంగా మెంబర్షిప్ జరిగింది భూపాలపల్లి వరంగల్ జిల్లా అయితే మనం ఎంపీటీసీ గెలిచింది జనగాంలో ఎంపీటీసీ గెలవడం జరిగింది. రెండవది కూడా మహబూబాబాద్ వరంగల్లోనే మనం పోటీ చేస్తే మార్జిన్లో ఓడిపోయినాం. మన తెలుగుదేశం పార్టీ ఇంకో అభ్యర్థికి ఇద్దరు పోటీ పట్టి ఒకరికి మనం టికెట్ ఇస్తే రెండో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మన దాంట్లో నుంచి తీసుకొని. మనకు కాంగ్రెస్కు సమానంగా 731 ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 800 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఈరోజు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రజలలో ఒక మార్పు, ఒక చైతన్యం వచ్చింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో 2 వార్డు మెంబర్లు జరిగితే ఒకటి మనం గెలిచినాం, రెండవది మన మద్దతుతోని బీజేపీ గెలిచింది. నా నియోజకవర్గంలో కూడా 2 వార్డు మెంబర్లు జరిగితే 2 తెలుగుదేశం పార్టీనే గెలిచింది. ఖమ్మంలో కూడా వరంగల్ దగ్గర కూడా సర్పంచ్ ఎన్నికలు జరిగితే 27 ఓట్లతోనే మహబూబాబాద్లో 27 ఓట్లు అంత తక్కువ మార్జిన్తోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఖమ్మంలో కూడా మన మద్దతుతోటి తుమ్మల నాగేశ్వరరావు గారు 50,000 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే అదే నియోజకవర్గంలో వార్డుకు ఎన్నికలు జరిగితే మనం అందరం కలిసి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు టీఆర్ఎస్ను ఓడించాలే, మీరందరూ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోకండి అంటే మనం మద్దతు ఇచ్చిన వాడికి 447 ఓట్లు వస్తే టీఆర్ఎస్ అభ్యర్థికి 41 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా జప్తాయి. మన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ వార్డు మెంబర్కు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఉండి ఎన్నికలు చేస్తే డిపాజిట్ రాలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం 15 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగినాయి. 15 ఎంపీటీసీలల్లో 8 ఎంపీటీసీలు టీఆర్ఎస్ గెలిస్తే 7 ఎంపీటీసీలు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి. ఈ 8 ఎంపీటీసీలకు కానీ 10,500 ఓట్లు టీఆర్ఎస్కి వస్తే ప్రతిపక్ష పార్టీలకు 12,500 ఓట్లు వచ్చినాయి. అంటే ఈరోజు టీఆర్ఎస్ అక్కడక్కడ గెలుస్తుందంటే కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలలో ఓట్లల్లో వచ్చే చీలికలతోటి మాత్రమే గెలుస్తుంది తప్ప వాళ్లకు సంపూర్ణమైన మెజార్టీ లేదు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన జనార్దన్ రెడ్డికి 39% ఓట్లు వస్తే వ్యతిరేకంగా 3 చీలిపోయి నిలబడడంతో 60% ఓట్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు క్రోడీకరిస్తున్నాంటే మెదకు పార్లమెంట్ ఎన్నికలల్లో, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలల్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లో, రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లో టీఆర్ఎస్కు 50 నుంచి 60% ఓట్లు వచ్చినాయి. ఏవైతే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్కి అసలు పోటీనే లేదు, ఒక్క టీఆర్ఎస్కి 60% ఓట్లు వస్తే మిగతా అన్ని ప్రతిపక్షాలకు కలిపి 40% ఓట్లు కూడా రాలేదని టీఆర్ఎస్ నాయకులు వేదికల మీద చెప్పుకున్నారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, ఆనాడు మాట్లాడిన రాసిన పత్రికలను టీవీల వాళ్ళను విశ్లేషణలు రాసిండ్రు, ప్రతిపక్షాలు అందరికి కలిపితే కూడా 40% ఓట్లు రాలే, ఒక టీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లు వచ్చినాయి, మొత్తం తెలంగాణలో కేసీఆర్కు బ్రహ్మరథం పడుతుందని చెప్పి కొన్ని టీవీలు కొన్ని పత్రికలలో రాయడం జరిగింది. నేను ఈరోజు ఆ పాత్రికే మిత్రులను విశ్లేషించండి, ఈరోజు 60% నుంచి 39% టీఆర్ఎస్ పార్టీ ఓట్లు పడిపోయినాయి.